హాయ్ హలో నమస్తే ఎల్బీ కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్రసాద రెసిపీ రవ కేసరి చేస్తున్నాను. ఈ రవ కేసరిని అమ్మవారిని 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారు. ఆ రోజు నైవేద్యంగా పెడతారు. మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించండి. ఇప్పుడైతే ఇక లేట్ చేయకుండా ఈ గోధుమ రవ కేసరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఎర్ర గోధుమ రవని ఒక కప్పు తీసుకొని 6-7 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక కప్పు గోధుమ రవ తీసుకుంటే 4 కప్పులు వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా నెక్స్ట్ ఇక జీడిపప్పులు ఫ్రై చేసుకోవాలి. ఈ కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి అందులోనే జీడిపప్పులు యాడ్ చేసి కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇక గోధుమ రవ కుక్ అయిపోయింది. ఇందులోకి 1 కప్పు గోధుమ రవకి 1 కప్పు బెల్లం యాడ్ చేసి ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇందులోకి ఇంకొక స్పూన్ కూడా నెయ్యి యాడ్ చేశాను. ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంటే ఇదంతా దగ్గరికి రావాలన్నమాట. చూసారు కదా కుక్ అయిపోయింది, గోధుమ రవ కుక్ అయిపోయింది. ఇక ఫైనల్గా జీడిపప్పులు యాడ్ చేసుకోవటమే. అంతే, ఈ గోధుమ రవ కేసరి రెడీ అయిపోయింది. ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించండి. ఇక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.